నేను ఈ మధ్యన జడ వేసుకుంటున్నాను చూసారా, అంతకు ముందు వేసుకునేదాన్ని మధ్యలో జుట్టు అనేది బాగా ఊడిపోయింది. ఆ ఊడిపోగానే నేను పోయిన్ టైల్ చేసేసాను. మళ్ళీ ఈ మధ్యన లాక్డౌన్ వచ్చింది కదా, సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ టైంకి నా వంట అయితే అయిపోతుంది కానీ వేరే వాళ్ళు తవ్విద్దండి. మధ్యలో కట్ చేసేసాను, తర్వాత లాక్డౌన్ వచ్చింది కదా బాగా ఆయిల్ పెట్టుకోవడం వలన మళ్ళీ పెరుగుతుంది. చూద్దాము, ఒకవేళ జుట్టు పెంచుకుంటే పెంచుకుంటాను, లేకపోతే మళ్ళీ ఊడింది అంటే మాత్రం పోనీటైల్ అయితే చేస్తాను. ఎందుకంటే నాకు అదే అందంగా అనిపిస్తుంది ఏమని అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు చాలా అంటే చాలా జుట్టు ఉండేదండి, మందంగా ఉండేది. అంటే పెద్ద జుట్టు అని మాత్రం ఎప్పుడు చెప్పలేను కానీ మందంగా ఉంగరాలు తిరుగుతూ చాలా పెద్ద జుట్టు ఉండేది. మా అమ్మాయికి కూడా పెద్ద జుట్టే, తనకు కూడా ఊడిపోయింది. మనకి ఏంటంటే జుట్టు అనేది ఒక ఏజ్లో పెరుగుతుంది కదా, ఆ ఏజ్ నుండి కొంచెం మనకి దాటాము అంటే కనుక ఊడిపోతూ ఉంటుంది. ఎందుకంటే చదువు మూలాన కొంచెం మన ఆలోచనల మూలాన జుట్టు ఊడుతుంది. కానీ మనం ఎన్ని రాసుకున్నా సరే మన పాత జుట్టు అంత రావాలంటే చాలా కష్టము, అది మాత్రం నిజము. ఇక ఈరోజు మీకు రెండు చూపిస్తాను, ఒకటి హోమ్మేడ్ కుంకుమ చూపిస్తాను. హోమ్మేడ్ కుంకుమ అంటే కనుక చాలా కష్టం అని నేను అనుకున్నాను, నాకు తెలిసినంత వరకు కష్టమేమో అనుకున్నాను. కానీ చాలా సింపుల్గా నేను చేసి చూపించడం చూశానండి యూట్యూబ్లో, అదొకటి షేర్ చేస్తాను. అసలు కుంకుమ వచ్చి నేనేం చేస్తానంటే, అమ్మవారి గుడికి వెళ్తాం కదా మామూలుగా, అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. నేను పెట్టుకున్న కుంకుమ మాత్రం అమ్మవారి గుడిలో కుంకుమే, ప్రతిరోజు పెట్టుకున్నది. మామూలుగా డేట్ అవుతాం చూడండి, అలాంటప్పుడు మాత్రం పెట్టుకోను. కానీ మామూలుగా డైలీ అయితే అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ, అక్కడ మనకి బొట్టు పెట్టుకునేదానికి పోస్తారు కదా, చిన్న కవర్ తీసుకెళ్ళి తెచ్చుకుంటాను వెళ్ళినప్పుడల్లా. ఇన్నాళ్ళు అమ్మ తెచ్చేది, ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి మేమే తెచ్చుకుంటున్నాము. అదే నాకు మా చిన్నప్పటి నుండి మాకు అలవాటు కాబట్టి ఆ కుంకుమే పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. బయట కొన్న కుంకుమ అయితే మాత్రం ఇంతవరకు పెట్టుకోలేదు, ఎప్పుడో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తప్పించి. ఇంకా అలాగే కుంకుమ వచ్చి నేను మామూలుగా గుమ్మానికి దేవుళ్ళకి మాత్రం బయటే పసుపు కుంకుమ తెప్పిస్తాను. ఇప్పుడైతే మాత్రం హోమ్మేడ్ కుంకుమ చక్క తయారు చేసుకోవచ్చని యూట్యూబ్లో చూపించేశారు కాబట్టి నేను కూడా ట్రై చేశాను, చాలా సింపుల్ అనిపించింది. మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే నేను చూశాను, మీరు చూసారో లేదో నాకు తెలియదు కదా, నాకు కూడా షేర్ చేయాలని అనిపించిందండి. చాలా సింపుల్ కాబట్టి షేర్ చేస్తున్నాను. తప్పకుండా హోమ్మేడ్ కుంకుమ అనేది చాలా సింపుల్ అని నేను పెట్టాక తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు. చూడండి మరి హోమ్మేడ్ కుంకుమ ఈరోజు చేస్తున్నాను. అలాగే మీ అందరు ఎప్పటి నుండో రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసేసి అందరు కేకులు చేస్తున్నారు, అందరు ఐస్ క్రీమ్ చేస్తున్నారు. మీరేంటి లావణ్య గారు, పాతకాలం వంటలు చేస్తారు కరెక్టే, కేక్ కూడా మీ స్టైల్ ఏంటో చూపించండి అన్నారు. తప్పకుండా నేను గిన్నెతోనే కొలతలు అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. విన్నాక కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంట్లో మా ఇంట్లో ఇప్పుడు ఈ రోజుకి కరెక్ట్గా ఏమున్నాయో దాంతోనే చేస్తున్నాను. ఇంకా మీరు ఏం వేసుకోవాలనేది కూడా నేను వీడియోలో చెప్తానండి, ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు ఏది ఉందో దాంతోనే చేసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్గా నాకు ఈరోజు చేయాలనిపించింది, చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చూశాక వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే హోమ్మేడ్ కుంకుమ అనేది షేర్ చేస్తాను, చూసేసేయండి. చాలా ఈజీగా ఈరోజు హోమ్మేడ్ కుంకుమ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. దీనికి కావలసిన వస్తువులు పసుపు, కుకింగ్ సోడా, లెమన్ అండి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇప్పుడే మీరు చేసేసుకోవచ్చు. ఇక ఒక ప్లేట్లో 2 స్పూన్లు పసుపు తీసుకున్నాను, 1 స్పూన్ కుకింగ్ సోడా తీసుకుంటున్నాను, 1/2 లెమన్ తీసుకుంటున్నానండి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా హోమ్మేడ్ కుంకుమ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక పసుపు 2 స్పూన్లు వేసుకున్నాక, కుకింగ్ సోడా 1 స్పూన్ వేసుకున్నాక చక్కగా ఈ రెండు కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడైనా ఉండలుంటే గనక చక్కగా అవన్నీ ఉండలన్నీ పోయేటట్టు నీట్గా కలుపుకున్నాక మనం లెమన్ అనేది పిండుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి మెరూన్ కలర్ కావాలని అనుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్లు పసుపు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు అంత కలర్ వద్దు, మామూలుగా రెడ్ కావాలనుకుంటే కనుక 3 స్పూన్లు పసుపు వేసుకోండి సరిపోతుంది. 3 స్పూన్లు పసుపు, 1 స్పూన్ కుకింగ్ సోడా, 1/2 వచ్చి లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లెమన్ లేదు అని అనుకుంటే వెనిగర్ వేసుకోండి, వెనిగర్ వచ్చేసి 1-2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోండి. ఇక లెమన్ వేశాక
చక్కగా ఇలా కలుపుకోవాలి. మనకి ఫస్ట్ లో కలిపేటప్పుడు కలర్ అనేది రాదండి, నిజంగా చెప్పాలంటే రాదు. నేను కూడా అనుకున్నాను అబద్ధాలు చెప్తున్నారేమో అని అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా కలిపినప్పుడు ఏంటి రావట్లేదు, యూట్యూబ్ లో ఇలా పెట్టేస్తారు ఏదో ఒకటి అనుకున్నాను. కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత 1 అవర్ అనేది ఎండలో ఆరిపెడితే గనక చక్కగా మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. ఇక ఈ కుంకుమ ఆరిపోయాక మనం చక్కగా ఒక జల్లెడతో జల్లిచ్చేసేసుకుంటే గనక మనకి స్మూత్ గా ఉన్న కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగో చూడండి, నేను ఇలా కలుపుకునేటప్పటికే నాకు కలర్ అనేది చాలా మట్టికే వచ్చింది. నేను ఎండలో ఒక గంట పెట్టాక మీకు చూపిస్తాను. తర్వాత జల్లించుకోవాలండి. మనకి స్మూత్ గా కావాలి, మనకి బొట్టు పెట్టుకునేటప్పుడు అని అనుకుంటే కనుక తప్పకుండా జల్లించుకుంటే చాలా స్మూత్ గా వస్తుంది. సేమ్ బయట మనం కొనేది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక అదైతే ఆరుతుందండి. ఇక ఈలోపు నేను రవ్వ కేక్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు 3:30 అవుతుంది. ఇక రవ్వ కేక్ ఎలా చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. నా స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఒకసారి తెలియాలి కదా, అందు గురించే నేను చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రిపేర్ చేసుకున్నాను, ఏ హంగామా లేకుండా. ఇక చూసేసేయండి. చూసేసాక నా కుంకుమ అనేది జల్లించుకొని ఎంత మెత్తగా ఉందో చూపిస్తాను. రవ్వ కేక్ కి మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము. దీన్ని సుజీ రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారండి. ఇక బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ ఈ మూడు ఒకటే. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ రవ్వ కేకే గాని ఏదైనా సరే కేక్ ఐటమ్స్ కరెక్ట్ కొలతలతో ఉంటే గనక మనకి చక్కగా వస్తుంది. కొంచెం ఇటు అటు అయినా సరే మాత్రం కొంచెం మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందు గురించే 1 కప్పు బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకొని 1 బౌల్లో వేసుకుంటున్నాను. మెత్తగా పట్టేసేసుకున్నానండి. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాం కాబట్టి సేమ్ పాలు కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇలా పాలు కొంచెం కొంచెంగా పోసుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కలిసేటట్టు మనకి కలుపుకోవాలి. పాలు నేను 1 కప్పు వేశాను కదా, ఒకవేళ సరిపోకపోతే గనక లాస్ట్ లో ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. బొంబాయి రవ్వ కాబట్టి పాలు వెంటనే దానికి పట్టేసేస్తుందండి, అందు గురించే చెప్తున్నాను. ఇలా మనం 1 అరగంట పక్కన పెట్టేయడం మూలన కేక్ అనేది చాలా బాగా వస్తుంది. తినేటప్పుడు చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. ఇదైతే చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేస్తున్నాను. ఇక ఈలోపు మనం పంచదార అంటే 1 కప్పు బొంబాయి రవ్వ 1 కప్పు పాలు పోసాం కాబట్టి 1/2 కప్పు పంచదార తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ కొంచెం షుగర్ అనేది ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇదైతే గనక కరెక్ట్ కొలతలు అయితే ఇదేనండి. 1/2 కప్పు పంచదార తీసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసేసాను. పంచదార మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసేసాం కదా. దాని తర్వాత 1/2 గంట అయిపోయాక చూసారా, పాలు ఈ బొంబాయి రవ్వకి చక్కగా పట్టేసేసి ముద్దగా అయింది. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ 1 బై 1 కలుపుకుందాము. పెరుగు 1/2 కప్ తీసుకుంటున్నాను. ఒకే గిన్నెతో నేను కొలిచి వేస్తున్నానండి, మీరు గమనించినట్టయితే తెలుస్తుంది. ఒకే గిన్నెతో కరెక్ట్ గా కలుపుకుంటున్నాను. పెరుగు వేసుకున్నాక చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పెరుగు వేసి కలుపుకున్నాక 1/2 కప్పు మైదా తీసుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మైదా వేసి కలిపాం కాబట్టి ఇక దాని తర్వాత నూనె 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బటర్ వేసుకోండి, నెయ్యి పల్లీ నూనె ఇలాంటివి మాత్రం వేయద్దు. నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నాను.
ఇక ఆయిల్ వేసాక చక్కగా ఇలా నాలుగు వైపులు కలుపుకోవాలి. ఇప్పుడు గనక మీకు ఇది చిక్కగా అనిపిస్తే గనక కొంచెం పాలు అంటే ఒక చిన్న గిన్నె పాలు అనేది తీసుకొని వేసుకోండి, ఏమీ పర్వాలేదు. దాని తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక పంచదార పొడి, అది కూడా వేసేసుకొని తర్వాత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను, అంటే కుకింగ్ సోడా వేసుకున్నాను. దాని తర్వాత ఈనో ప్యాకెట్ తీసుకున్నానండి. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు, ఒకవేళ బేకింగ్ పౌడర్ ఉంటే గనక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా అలాగే ఈనో ప్యాకెట్ ఒకటి వేసేసేస్తున్నాను. ఇక ఈ మొత్తం కలిపి చక్కగా నీట్ గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా మంది మిక్సీలో కూడా వేసుకొని పట్టుకుంటారు, ఒకవేళ అలా చేయండి. ఇక్కడ మనకి కొంచెం పాలు కలుపుకోవాలంటే కలుపుకోండి, నేనైతే కలపటం లేదు. ఇక అన్ని వేసేసాం కదా, ఇక్కడ వచ్చి యాలకుల పొడి వేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, యాలకుల పొడి వేసాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇప్పుడు కేక్ ఎసెన్స్ ఉంటాయి కదా, అది ఒక చిన్న స్పూన్ వేసుకోండి, మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది. చాలా మార్కెట్స్ లో దొరుకుతున్నాయి కదా. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయ్యి రవ్వ కేక్ చేస్తున్నాను. చాలా రోజుల నుండి పెడదాం అనుకుంటున్నాను గానీ నాకు దగ్గర గిన్నెలు అంటే కరెక్ట్ కొలతలు ఉన్న గిన్నెలు ఉంటే గనక మీకు కరెక్ట్ గా చూపించాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు దాకా ఆగాను. కానీ ఎందుకో నేను కరెక్ట్ గా చూపిద్దాంలే, ఇది చాలా ఈజీ కదా. చాలా మంది వేరే వేరేగా చేసుంటారు, ఇక్కడ నేను ఎలా చేస్తాను అన్నది మీకు షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు చేసుకొని టీ టైం గానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక గంట ముందు ఇలా చేసేసేసి పెట్టేసేసామంటే చుట్టాలు ఎవరైనా వస్తే గనక కాఫీ పెట్టేసేసి లేకపోతే జ్యూస్ ఏదైనా చేసి దీంతో పాటు ఇచ్చారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, మనకు కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది. ఇక ఆ మిశ్రమం అంతా కలుపుకొని పక్కన పెట్టేసేసుకున్నాక నేను నాన్ స్టిక్ కళాయి, ఇక్కడ నేను డిఫరెంట్ గా చేస్తున్నాను అనను గాని నేను కూడా చూసిందే. కానీ చాలా మంది గిన్నె కింద పెట్టి దానిపైన పోస్తారు కదా, ఇక్కడ నేను డైరెక్ట్ గా నాన్ స్టిక్ ప్యాన్ లోనే చేసేస్తున్నానండి రవ్వ కేక్ ని. చాలా సింపుల్ గా అయిపోతుంది, తక్కువ టైం కూడా తీసుకుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కొంచెంగా ట్రై చేయండి, తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు. ఇక నేను పెనానికి చక్కగా నెయ్యి అనేది రాసుకున్నాను. నెయ్యి రాసుకున్నాక కొంచెం బటర్ పేపర్ అనేది వేశాను. బటర్ పేపర్ వేయకపోయినా పర్వాలేదు, మీ దగ్గర లేకపోతే అది కూడా పక్కకు తీసేసేయండి, నో ప్రాబ్లం. మామూలు డైరెక్ట్ గానే ఆయిల్ అనేది లేకపోతే నూనె అనేది ఆయిల్ గాని నెయ్యి గాని రాసేసి ఈ మిశ్రమం అంతా చక్కగా కరెక్ట్ గా సదిరేటట్టు ఇలా ఒక్కసారి కలాయిని అనుకున్నాక మనం అంతకు ముందు ఒక 10 మినిట్స్ ముందు మనం పెనం అంటే చపాతి కాలుస్తాం చూడండి, ఆ పెనాన్ని వేడి చేసుకోవాలి. అది వేడి చేసుకున్నాక ఇక డైరెక్ట్ గా దానిపైన మనం నాన్ స్టిక్ కళాయిలో పోసుకున్న ఈ మిశ్రమం ఇలా వేసేసుకుని తర్వాత దానిపైన ఇక్కడ మీ దగ్గర ఫ్రూటీ ఫ్రూటీ ఉన్న లేకపోతే జీడిపప్పు లేకపోతే కిస్మిస్ ఏదైనా వేసుకోండి. ఇక్కడ నేను కిస్మిస్ వేస్తున్నాను, అప్పటికప్పుడు చేశానండి ఈ రవ్వ కేక్ ని. ఇలా కరెక్ట్ గా పెట్టేసేసుకొని మనకి ఒక 1/2 అవర్ నుండి 45 మినిట్స్ దాకా ఇలా పెట్టుకొని ఉడకనివ్వండి. చక్కగా చాలా బాగా రవ్వ కేక్ అనేది రెడీ అయిపోతుంది. నాకైతే గనక అరగంటలో ఉడికిపోయిందండి ఈ రవ్వ కేక్. మనం మధ్యలో చెక్ చేయకుండా అరగంట తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకి తెలిసిపోతుంది. చెక్ చేయడం కూడా ఎలాగానన్నది చూపిస్తాను చూడండి. ఇక మూత తీశాక మనం ఒక కత్తి తీసుకొని ఒకే చోట కాకుండా అన్ని చోట్ల ఒక్కొక్కసారి చెక్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక వైపు ఉడికినా ఇంకొక వైపు ఉడకదు కదా. మనం నాలుగు వైపులు ఒకసారి చెక్ చేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఇంకొకటి ఏంటంటే మీరు గనక ఒకవేళ ఇదే ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే గనక కొంచెం తక్కువగా చేసుకోండి, తర్వాత ఎక్కువ చేసుకోండి. చూసారు కదా కత్తికి ఏమీ అంటుకోలేదు, నాలుగు వైపులు చెక్ చేశాను, పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి రవ్వ కేక్, రెడీ అయిపోయింది.